ప్రజలు దగ్గర పడడంతో రోజు రోజుకు వేడి రాజుకుంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజకీయ సన్నికరణాలు ఊపందుకున్నాయి. కేసీఆర్ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టాడు. ఏకంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని పార్టీలోకి రప్పించగలిగాడు. ప్రగతి భవన్లో గులాబీ కండువ కప్పేశాడు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ లో అలజడి మొదలైంది. ఈ జలపతో ఇంతకీ కాంగ్రెస్ ఏం చేయనుంది? జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఇదే విషయమై మా బ్యూరో చీఫ్ శేఖర్ పదిల లైన్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, అసలు కొంబో అనిల్ పార్టీ మారడం యాదాద్రి జిల్లాలో నిజంగానే కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే అని భావించవచ్చా? ఎస్ ఎస్ ప్రజ్వల, ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. 2018లో కూడా ఆయన భువనగిరి నుండి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కొద్ది తేడాతో తను ఓడిపోవడం కూడా జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేతగా ఉన్నారు, జిల్లాకు బాధ్యులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. అలాంటి వ్యక్తి పార్టీ మారడం అంటే కొంత ఖచ్చితంగా ఎంతో కొంత మేర ఖచ్చితంగా పార్టీకి కొంత షాక్, నష్టం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తల్లో కానీ కొంత క్యాడర్లో కానీ కొంత నిరుత్సాహం అనేది ఎవరు అవునన్నా కాదన్నా కొంత అది సహజంగా ఉండేది. అది అంటే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి అక్కడ ఏదైతే గతంలో ఉన్న డీసీసీ అధ్యక్షుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడాడో అప్పటి నుండి కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి కాంగ్రెస్లో కొంత కీ రోల్గా ముఖ్య బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో తను భువనగిరి జిల్లా అధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడము, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అంటే కొంత కాంగ్రెస్కి ఇది పెద్ద దెబ్బే, షాక్ లాంటిదని ఖచ్చితంగా అనుకోవచ్చు. అలానే ఈ కుంభం పార్టీ మారడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారణమని చెబుతున్నా, ఇంతకీ అసలు కారణం ఏమై ఉంటుందంటారు? రైట్, అవును, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా తన వ్యవహార శైలి నేను పార్టీ మారడానికి ముఖ్య కారణమని బహిర్గతంగా ఓపెన్గా చెప్పాడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బహిరంగంగానే ప్రకటన చేశాడు, తన మీద విమర్శలు కూడా చేయడం జరిగింది. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒంటెద్దు పోకడ్లు, తన వ్యవహార శైలి, అంగదొక్కే విధానము, అంటే ఒక భువనగిరి డీసీసీ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఉన్న నన్నే బీసీ సీటు, భువనగిరి టికెట్ బీసీలకే కేటాయించబడుతుందని లీకులు ఇస్తూ కొంత నన్ను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే నేను వేరే నా దారి నేను చూసుకోవాల్సి వచ్చింది, కొంత బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని బహిరంగంగానే అందరి ముందు, ప్రెస్ మీడియా ముందు కూడా తను కోమటిరెడ్డి కారణమే అని కుంభం అనిల్ కుమార్ రెడ్డి వర్గం గానీ, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గానీ బహిరంగంగానే చెప్పినట్టు మనం చూసాము. కుంభం టీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో అసలు పైల పరిస్థితి ఏంటంటారు? పైల శేఖర్ రెడ్డి 2018లో బీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి ఎమ్మెల్యేగా ఉన్నారు పైల శేఖర్ రెడ్డి. 2018లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి పైల చేతిలోనే ఓడిపోయాడు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీదనే పైల శేఖర్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఎవరు పార్టీలు వేరైనా సరే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నా కూడా సరే పార్టీల పరంగా రాజకీయాల పరంగా వేరువేరుగా ఉన్నా వాళ్ళు మాత్రం లోపాయకారిగా, అంటే బిజినెస్, ఒక వ్యాపారవేత్తలుగా చలమని అవుతున్నారు ఇద్దరు. వాళ్లకు ఒక టాక్ కూడా ఉంది, బెంగళూరు బ్రదర్స్ అనేది కూడా కొంత టాక్ ఉంది. అంటే వ్యాపార లావాదేవీలలో తను కలిసి బిజినెస్ చేస్తున్న సందర్భాలని మనం ఎన్నోసార్లు బెంగళూరులో కానీ కొన్ని విజువల్స్లో చూసుకోవచ్చు. అంటే వ్యాపార సంబంధాలతోటే కొంత ఇప్పుడు అటువైపు వెళ్ళినట్టుగా ఆ సాన్నిత్యమే, పైల శేఖర్ రెడ్డి సాన్నిత్యమే అటువైపు వెళ్ళినట్టు. కానీ అంటే ఎవరైనా ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆర్థికంగా కొంత బలమైన నేతగా ఉన్నారు భువనగిరిలో. కానీ ఈ తరుణంలో కుంభం పైల శేఖర్ రెడ్డి దంటకి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడంతో మరి పైళ్ళ పరిస్థితి ఏంది? పైళ్ళ ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అయ్యి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పైళ్ళ శేఖర్ రెడ్డికే సిట్టింగ్ భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టుగా దాదాపుగా ఖరారైనట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో కూడా కుంభం ఇంత డేర్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు అని అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి గతంలో బూర నరసయ్య గౌడ్ అక్కడ ఎంపీగా ఉన్నారు టీఆర్ఎస్ తరఫున, అక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ బూర నరసయ్య గౌడ్ ఇప్పుడు బీజేపీలో కూడా చేరారు. అంటే అక్కడ ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థి కూడా లేని పరిస్థితి. ఈ తరుణంలో కొంత బలమైన నేత వైపు చూసి ఎంపీ సీటు, ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదని చెప్పలేము. ఎందుకంటే బూర నరసయ్య గౌడ్ తర్వాత ఇప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బలమైన నేతగా ఆర్థికంగా కూడా ఉన్నారు కనుక, డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు యాదాద్రి భువనగిరికి, అదే జిల్లా నుంచి ఇప్పుడు అతన్ని ఎంపీగా టికెట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు. అదే అందులో భాగంగానే బీఆర్ఎస్లో చేరి ఉండొచ్చు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
శేఖర్ అదే విధంగా ఈ డిసిసి అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో అసలు తర్వాత ఎవరు అధ్యక్షుడు కానున్నారంటారు ఎస్ డిసిసి ఇప్పుడు ఇంతవరకు డిసిసి గా ఉన్న కుమ్మమనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడు బిఆర్ఎస్ లో చేరడంతో అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షునిగా జిల్లా బాధ్యులుగా ఎవరు వస్తారు నెక్స్ట్ ఎవరు అనేది కాంగ్రెస్ అధిష్టానం దాని మీద కూడా వెంటనే దాన్ని భర్తీ చేసే ప్రయత్నంలో తీవ్ర కసరత్తు చేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది కానీ ఇంత కసరత్తు చేసిన టక్మన్ గుర్తుకు చెప్పారు బీర్లాయలయ్య అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అతను ఆలేర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం ఎవరన్నా ఉన్నారా అంటే బీర్లాయలయ్య పేరు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది తనే ఉంటున్నారు ఎందుకంటే ఎన్ఎస్యుఐ తను ఎన్ఎస్యుఐ నుండి కాంగ్రెస్ లోనే ఉన్నారు నేటి వరకు ఎలాంటి పార్టీలు మారకుండా బీర్లాయలయ్య కాంగ్రెస్ తోటే కొనసాగుతున్నారు కాంగ్రెస్ లోనే ప్రయాణం సాగుతున్నది గనుక బీర్లా ఫస్ట్ ఇప్పుడు డిసిసి అధ్యక్షులనగానే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులనగానే ఖచ్చితంగా బీర్లాయలయ్య పేరు ముందుగా వినిపించే అవకాశం ఉంది అంటే గతంలో ఇదే ఆలేరు నుండి కానీ ఓవరాల్ గా సీనియర్ నాయకులు బూడిద భిక్షమయ్య గౌడ్ ఉండే అక్కడ యాదాద్రికి మనకు బూడిద భిక్షమయ్య గౌడ్ అక్కడ ఆ జిల్లాకు సీనియర్ నాయకులుగా ఉన్నారు భిక్షమయ్య గౌడ్ మంచి అక్కడ ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి భిక్షమయ్య గౌడ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరారో దాన్ని కంటిన్యూ చేస్తూ క్యాడర్ ని ప్రజల్లో కొంత కాంగ్రెస్ క్యాడర్లో కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లింది బీర్లాయలయ్య అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా బీర్లాయలయ్యనే ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఉన్నారు అనేది కొంత టాక్ వినబడుతుంది సరే ఏది ఏమైనా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు బీర్లకే అప్పజెప్తారనేది మాత్రం కొంత అర్థమవుతున్న విషయమే ఓకే అలానే ఈ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డిని భువనగిరికి తెచ్చేందుకే కుంభం అనిల్ కుమార్ కు పవర్ పెట్టండి అని కుంభం వర్గం చెప్తోంది దీనిపై అక్కడ స్పందన ఎలా ఉందంటారు అవును ప్రజ్వల ఈ టాక్ వినబడుతుంది అంటే గత కొంతకాలంగా మునుగోడులో బీజేపీ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే మునుగోడులో ఓటమి పాలయ్యారో తర్వాత కొన్ని రోజులు కొంత హుషారుగానే పనిచేసిన బీజేపీలో మధ్యలో ఏమైందో కానీ కొంత బీజేపీకి అంటుముట్టనట్టుగా వ్యవహరించారు బీజేపీలో నాకు తగిన ప్రాధాన్యత లభిస్తలేదన్నట్టుగానే సైలెంట్గా ఉన్నవైనాన్ని వాళ్ళ ఓన్ వాళ్ళ అన్న అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ తిరిగి తన తమ్ముని కాంగ్రెస్ గూటికి చేర్చుకునే ప్రయత్నాలు కొంత చేశారు కానీ ఈ తరుణంలో బీజేపీ పార్టీ మళ్ళీ తనకు ఏదో కొంత పదవులు అప్పజెప్పి మళ్ళీ కొంత సైలెంట్గా ఉండేలా చేసినా సరే ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పోనలేక పొగబెట్టాడు అనేది కూడా కొంత టాక్ ఆయన వర్గం కుంభం వర్గం ఆరోపిస్తున్నది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గతంలో ఇదే భువనగిరి నుండి ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది తన అన్న ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కానీ వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే యాదాద్రి భువనగిరి నుండి ఎంపీగా పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారు అంటే తను స్పష్టంగా బహిరంగంగా కూడా చెప్పిన సందర్భం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి వచ్చేసరి నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో దిగుతాను కానీ ఎంపీగా బరిలో దిగను ఖచ్చితంగా నాది నెక్స్ట్ నల్గొండ నుండి పోటీ చేయబోతున్నానని కోమటిరెడ్డి చెప్పిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి మళ్ళీ యాదాద్రి భువనగిరి నుండి బరిలో దింపే ప్రయత్నమే చేయాలి అంటే లైన్ క్లియర్ ఉండాలని చెప్పేసి కోమటిరెడ్డి వర్గం కొంత కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కావలసే ఇలా చేసింది తనని కొంత మైనస్ లో నెట్టేసే ప్రయత్నం చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత కుట్రపూరితంగా చేశాడని కుంభం అనిల్ వర్గం కూడా ఆరోపణలు మనం ఇప్పుడు చూస్తున్నాం రెగ్యులర్గా అదే టాక్ నడుస్తున్నది అయితే ఇందులో భాగంగా అయి ఉండొచ్చు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ అంటే రాజకీయాలలో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది షర్ట్ యాంగ్లర్కున్న షర్ట్ను మార్చుకున్నంత ఈజీగా పార్టీ కండువాలు మారుస్తున్నారు రాజకీయ నాయకులు మనం రోజు చూస్తూనే ఉన్నాం అదే తరుణంలో రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ టైం వరకు వచ్చేసరికి ఏమైనా జరగవచ్చు ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా నిలబెట్టే అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు మరి అలాంటి టాక్ మాత్రం నడుస్తున్నది ప్రజల చెప్పచ్చు ఏ క్షణంలో ఎవరు పార్టీ మారనున్నారో తెలియని పరిస్థితి ఇవి ఎప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీపీ న్యూస్ 24 అవర్స్ న్యూస్ ఛానల్.